బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దిశ ఎన్కౌంటర్ చిత్రంపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఇక యూట్యూబ్ లో పెట్టిన దిశ ట్రైలర్ ను తొలగించాలని కోరిన పిటిషనర్ తన కూతురుకు జరిగిన సంఘటనను మూవీగా తీయొద్దు అంటూ తండ్రి పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రం ద్వారా తన కూతురు కథని బయట పెడుతున్నారు అంటూ వారి తండ్రి పిటిషన్ అప్పీల్ జారీ చేసినట్లుగా తెలుస్తుంది. దిశ చిత్రాన్ని ఆపిన్ని నిలిపివేయాలంటూ హైకోర్టులో రిట్ పిటిషన్ అప్లై చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ చీఫ్ బ్యూరో పవన్ అందిస్తారు. పవన్. మరియు మెడికల్ స్టూడెంట్ దిశ అత్యాచారం, అనంతరం దిశ పైన అత్యాచారం చేసిన నలుగురు నిందితుల ఎన్కౌంటర్, ఈ కథ ఆధారంగా నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఒక సినిమా తీయడానికి సంచలన దర్శకుడు రాంగోపాల్వరం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికీ కుమార్తె పైన బాధలు తాముంటే రాంగోపాల్ వర్మ ఇటువంటి సినిమాలు నిర్మితం ఇంతవరకు సబబు, ఇది ఇంకా తమని బాధ పెట్టే విధంగా ఉన్నట్టు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు చిత్ర నిర్మాణాన్ని ఆపివేయాలి, చిత్ర షూటింగ్ ని నిలిపివేయాలంటూ దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికీ ఈ చిత్ర నిర్మాణం దాదాపుగా పూర్తయిపోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా చిత్రాన్ని విడుదల ఆపివేయాలి, అలానే యూట్యూబ్ లో పెట్టిన ట్రైలర్ల ప్రదర్శనను కూడా నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ అటు హైకోర్టులో దిశ తండ్రి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన మరి కాసేపట్లోనే వాదనలు జరిగే అవకాశం అయితే ఉంది. జ్యుడిషియల్ కమిషన్ కూడా దీనిపైన దిశ అత్యాచారం అనంతరం ఎన్కౌంటర్ ఘటన పైన విచారణ చేపట్టింది. అది పూర్తి కాకుండానే దానిపైన చిత్రం నిర్మించడం ఎంతవరకు సబబ్ అంటూ కూడా పిటిషన్ లో శ్రీధర్ రెడ్డి పేర్కొవడం జరిగింది. దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఆయన హైకోర్టులో అభ్యర్థించారు. దీనిపైన మరి కాసేపట్లోనే విచారణ చేపట్టిన కోర్టు ఒక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ పవన్.